బసన్నగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి రెనోవేషన్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ బసన్నగర్ పోలీస్ స్టేషన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆవరణలో మొక్కలు నాటిన సిపి చంద్రశేఖర్ రెడ్డి అధికారులు. పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన, కలెక్టర్కు వినతి పత్రం, సీఎం కేసీఆర్ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లిలో వైకుంఠ రథం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. అరవై నాలుగో రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె, సంఘీభావం తెలిపిన తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి. రాజ్యాంగాన్ని మార్చాలనడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్. వరకట్న వేధింపులకు తల్లి కూతురు బలి, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఘటన. పెద్దపల్లిలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ యూనియన్ సమావేశం, వారం రోజుల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తీర్మానం. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 30,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జూలపల్లి మండల కేంద్రంలో నిరుమట్ల మంజులకు అందజేత. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గపు చర్య, తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కేవీపీఎస్ నాయకుల డిమాండ్. గట్టు సింగారంలో అటవీ మార్గం గుండా అక్రమంగా ఫారెస్ట్లోకి ప్రవేశించినందుకు జేసీబీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి, లేకుంటే కేసీఆర్కు రాజకీయ పతనం తప్పదు, సిపిఐ కేవీపీఎస్ నాయకుల హెచ్చరిక.